తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం గ్రామ పంచాయతీ నామినేషన్ ఘట్టం చివరి దశకు చేరుకుంది. నియోజకవర్గంలో కె గంగవరం, కాజులూరు, రామచంద్రపురం మండలంలో రెండో విడత ఎన్నికల నామినేషన్లు మూడవ రోజు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే వార్డు అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు తమ యొక్క మద్దతుదారులతో అయిన వారిని కాని వారిని కలుపుకుంటూ నామినేషన్లు వేయడం జరుగుతుంది. రామచంద్రపురం మండలం తాళ్లపురం నామినేషన్ కేంద్రంలో జగన్ నాయకులపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించి అనిశెట్టి రామకృష్ణ తమ మద్దతుదారులతో భారీ ఊరేగింపుగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి రామకృష్ణ మాట్లాడుతూ తన తండ్రి గతంలో సర్పంచ్ గా పనిచేశారని, గ్రామాన్ని అభివృద్ది పదంలో నడిపారని, తర్వాత కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మరో అభ్యర్థికి సర్పంచ్ పదవి ఇచ్చామన్నారు. తాను కొంతకాలం నర్సీపట్నంలో ఉన్నానని, మళ్లీ స్వగ్రామానికి తిరిగి వచ్చినప్పటికీ గ్రామంలో అభివృద్ది కుంటుపడిందని, ప్రజలందరూ తానే సర్పంచ్ గా చేయాలని, గ్రామాన్ని అభివృద్ది పదంలో నడిపించాలని కోరుకుంటున్నారని తెలిపారు. జగన్నాయకులపాలెం గ్రామం నాది, నా పేరు అనిశెట్టి రామకృష్ణ. ముందుగా జగన్నాయకులపాలెం గ్రామ ప్రజలకే, మీడియా మిత్రులకి నా నమస్కారం. గతంలో నేను మా నాన్నగారైన అనిశెట్టి సచిన్ గారు 1982 నుంచి 86 వరకు గ్రామ సర్పంచ్ గా చేశారు. నిధులు లేని రోజుల్లో, ఏమీ లేని రోజుల్లో ఆయన ఎంతో డెవలప్ చేసి పంచాయతీ ఏరే ఊరు వెళ్ళిపోతుంటే ఆయన సొంత డబ్బుతో పంచాయతీ కట్టి, ప్రజల సహకారంతో సొంత డబ్బులతో పంచాయతీ కట్టి దగ్గర 2000 వరకు కొబ్బరి మొక్కలు వేసి ఎంతో అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసిన తర్వాత కొంతకాలంకి నేను చేయనని చెప్పి ఏరే వారికి ఇవ్వడం జరిగింది. అవి కొంత పాలకులు లోపం వల్ల కుంటి పడుతున్నాయి. కుంటి పడుతుంటే నేను ఏరే గ్రామం వెళ్ళి 30 సంవత్సరాలు నర్సీపట్నంలో ఉండిపోవడం జరిగింది. నాన్నగారం కుదిలేసి ఆయనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక 7 సంవత్సరాల క్రితం నేను నా గ్రామం వచ్చాను. నా గ్రామ ప్రజలు కావాలని, నా గ్రామ ప్రజలకు సేవ చేసుకోవాలని నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమంలోని, బాధల్లోని, ఇబ్బందుల్లోని, హాస్పిటల్లోని, ఇబ్బందుల్లోని నేను సేవ చేస్తూ ఉన్నాను. సేవ చేసిన కారణంగా నా ప్రజలందరూ నన్ను కోరుకుంటున్నారు. ఇంకా అభివృద్ధి చేస్తానని చెప్పి నమ్మకంతో నా ఇంటికి వచ్చి నన్ను మీరు నిలబడాలని కోరారు. కోరిన కారణంగా నేను నిలబడుతున్నాను. నా గ్రామానికి ఇంకా కొన్ని ఉన్న లోట్లన్నీ, చాలా లోట్లు ఉన్నాయి, ఆ లోట్లన్నీ తీర్చుకుందామని చెప్పేసి ఈ ప్రజలకి నా మీద అభిప్రాయం ఉంది. ఆ ప్రజల అభిప్రాయాన్ని నేను నెరవేర్తానని చెప్పి సభాముఖంగా తెలియపడుతున్నాను. నా గ్రామం ఇంకా కొన్నిటిలో గుంటుపడి ఉంది. ఆ గ్రామాన్ని నేను సరిచేసుకుంటాను, ఉన్న ఇబ్బందులు సరిచేసి ప్రజలకు సేవ చేస్తాను. ప్రజాముఖంగా నేను అందరికీ మీకు తెలియజేయబడుతున్నాను.